డీటెయిల్ చూస్తే పలు పిటిషన్ల విచారణకు హాజరు కావడం లేదంటూ తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా పిటిషన్లపై విచారణ సందర్భంగా కౌంటర్లు దాఖలు చేయాలని తాము ఆదేశించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పేర్కొంది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఎస్ సోమేష్ కుమార్ గత 4 ఏళ్ల కాలంలో కౌంటర్లు దాఖలు చేయలేదని స్పష్టం చేసిన కోర్టు ఆయనకు 10,000 రూపాయల జరిమానా విధించింది. కోవిడ్ రిలీఫ్ ఫండ్కు జమ చేయాలని పేర్కొంది. అంతేకాదు తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను 2022 జనవరి 24కి వాయిదా వేసింది. 2016లో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం జీవో నెంబర్ 123 జారీ అయింది. సాగునీటి పథకాలకు భూసేకరణ నిమిత్తం అప్పట్లో ఈ జీవో తీసుకొచ్చారు. అయితే ఈ జీవోకు వ్యతిరేకంగా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రతి సందర్భంలోనూ కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న సీఎస్ను కోర్టు ఆదేశిస్తూ వస్తోంది. వ్యక్తిగతంగానూ హాజరు కావాలని సూచిస్తోంది. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో తాజాగా జరిమానా విధించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ప్రళయ్ తొలి ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించగలిగే ఈ క్షిపణిని నిన్న ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ప్రయోగించారు. ప్రయోగం విజయవంతమైందని, పూర్తి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని డిఆర్డీఓ పేర్కొంది. హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇతర ల్యాబ్ల సహకారంతో ఈ క్షిపణికి డిఆర్డీఓ రూపకల్పన చేసింది. అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థ, సమీకృత ఏవియానిక్స్తో రూపకల్పన చేసిన ఈ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సునాయాసంగా ఖచ్చితంగా ఛేదించగలదు. యూనివర్సిటీలోని ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల స్టాండర్డ్స్ పడిపోతున్నాయని గవర్నర్ తమిళసై ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని యూనివర్సిటీలలో వెంటనే టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వర్సిటీల వీసీలకు సూచించారు. జాతీయ విద్యా విధానం అమలు, ఉన్నత విద్యా సంస్థల్లో వ్యూహాలు అంశాలపై ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో గవర్నర్ ప్రసంగించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు, వర్సిటీలో ఖాళీల భర్తీపై ఇప్పటికే తాను అన్ని వర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు చెప్పారు. ఎడ్యుకేషన్ సెక్టార్లో దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఎన్ఈపి బాగా ఉపయోగపడుతుందని అన్నారు. దీని అమలుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. దేశం నుంచి ఏటా 10 లక్షల మంది స్టూడెంట్లు విదేశాలకు వెళ్తుండగా 50,000 మంది విదేశీయులు ఇక్కడికి వస్తున్నారని వివరించారు. మన వర్సిటీలు ఎందుకు విదేశీ విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయో ఒకసారి ఆలోచించాలన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతిని పురస్కరించుకుని అంబర్పేట కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్లపై నివాసముంటున్న యాచకులకు 200 దుప్పట్లను పంపిణీ చేశారు టీఆర్ఎస్ గోల్నాక డివిజన్ మాజీ ఉపాధ్యక్షుడు మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇస్మాయిల్. అనంతరం ఆయన మాట్లాడుతూ రోడ్లపై అనాథలుగా బతుకుతున్న యాచకులకు చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దుప్పట్లను ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవ కోసం ముందుకు రావాలని ఆయన తెలిపారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎక్స్ పివి నరసింహారావు సాబ్ జీకే 17 సార్ ముకమ్మల్ హోనే జో ఇంకా డెత్ యానివర్సరీ థీ ఉస్ మౌకే పే జో హే హమ్లోగ్ నే యహాన్ పర్ ఎక్ ప్రోగ్రామ్ అమల్ మే లాయా థా జో కే ఆప్ తమామ్ లోగ్ కో మాలూమ్ హే కే జో ఎక్ అచ్చే ఇన్సాన్ థే तो जो है उनको याद करते हुए उनके गुजरे हुए दिन को याद करते हुए हम लोग ने यहाँ पर एक प्रोग्राम अमल में लाया जो हम गरीब आवाम जो रोड पे रहती है अभी सर्दी का मौका चल रहा है ऐसे सिचुएशन में हम लोग ने जो है 200 ब्लैंकेट्स यहाँ पर तकसीम किए हैं और ऐसे ही जो है हॉस्पिटल्स के पास भी हम लोग रेगुलर प्रोग्राम्स लगा रहे हैं तो हम ऐसे ही जो है आगे करते जाएंगे. ये हर साल करते क्या भैया ये? जी जी सर, ये एवरी ईयर्स करते हम लोग. अभी खुशी की बात ये है कि जैसा कि पीवी नरसिम्हा राव साहब की जो बेटी साहिबा है वानी देवी मैडम जिन्होंने एमएलसी इलेक्शन में इंतखाब जीता था उसके बाद में हमने इस काम को और जो है तब्दीली करके बताया क्योंकि मैडम एक बहुत अच्छे इंसान है
तो लोगों के लिए हेल्पिंग नेचर है, वो लोग जो है आगे बढ़ के लोगों को सपोर्ट कर रहे, तो जो है उनकी खुशी और हमारी खुशी और उनकी याद के मौके पे जो है एक अच्छे काम को, एक नए काम को अमल में लाने के लिए इस काम को लाया गया है। और आज जो है 200 लोगों में ब्लैंकेट तकसीम की गई है, और कल भी हम जो है 100 मेंबर्स को लंच का भी इंतज़ाम कर रहे हैं। जो लोग गरीब है, जो फुटपाथ पे रहते हैं, वैसे लोगों को लंच भी हम 100 से 200 जो है लोगों को लंच लगाने का प्रोग्राम कर रहे हैं। प्राइम मिनिस्टर उप्पल मसीद एदुरुगा नूतनंगा एर्पाटु चेसिन श्री विजय दुर्गा वाइन्स लो शॉर्ट सर्क्यूट वल्ल తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు చిక్కుకున్న యువకుణ్ణి కాపాడారు. వైన్ షాప్లో ఎగిసి పడుతున్న మంటలను చూసి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని షాప్ షట్టర్ మూసి ఉండటంతో వాటిని బద్దలు కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. షాప్ లోపల భాను అనే వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటంతో గమనించిన తార్నాకా లీడింగ్ ఫైర్ మ్యాన్ గోవింద్ అతన్ని కాపాడి గాంధీ ఆసుపత్రికి తరలించారు. మంటల్లో దాదాపు 8 లక్షల సరుకు కాలిపోగా 30 లక్షల సరుకును కాపాడినట్లు తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాను పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వ్యక్తి మూసి ఉన్న షాప్లో ఎందుకు ఉన్నాడనే విషయంపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. ఇతను అక్కడ పనిచేసే వ్యక్త లేక చోరీకి ప్రయత్నించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జమిగడ్డ శ్మశాన వాటికకు వెంటనే స్థలం కేటాయింపు జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తారు. శ్మశాన వాటిక సాధన కమిటీ అఖిల పక్షం ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ ధర్నా పాయింట్ ముందు ఆందోళన నిర్వహించారు. ఇదే విషయంపై మా ప్రతినిధి వెంకటేష్ మరింత సమాచారం అందిస్తారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వైకుంఠ ధామం పరిస్థితి ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని ఏశ్రావ్ నగర్ డివిజన్లో కనీసం శ్మశాన వాటిక లేదు. గత ఎన్నో సంవత్సరాలుగా శ్మశాన వాటిక కోసం మేము అనేక రకాల పోరాటాలు చేస్తున్నప్పటికీ ఇలా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక శ్మశాన వాటిక కోసం ఒక కమిటీ వేసుకోవడం అనేది ఒక దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి ఇవాళ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా జమిగడ్డ వాసులు ఈ పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ఇవాళ కేసీఆర్ ప్రకటించినట్టుగా ఊరూర వైకుంఠ ధామాలు అనేటి ఇవాళ ఏ రకంగా ఉందనేది స్పష్టంగా చూడొచ్చు. ఇవాళ జీవితంలో చావు పుట్టుక అనేది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇవాళ మరణం అనేది వ్యక్తికి ఒక గౌరవప్రాయకంగా అంతిమ సంస్కారాన్ని ఒక గౌరవంగా పంపించేటటువంటి మాట అని చెప్పేసి స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రకటించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 98.6% వైకుంఠ ధామాలు అయిపోయాయని చెప్పేసి చీఫ్ సెక్రటరీ సమక్షం నివేదిక ప్రకారం చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇలా ఒక జిహెచ్ఎంసీ పరిధిలోని ఏశ్వర నగర్ డివిజన్లో ఒక శ్మశాన వాటిక లేకపోవడం ద్వారా ప్రజలు అనేక ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పేసి ఇవాళ ఏశ్వర నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషా సోమశెట్టి ఆధ్వర్యంలో ఇవాళ టీపీసీసీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అఖిల పక్షం ఇవాళ జమ్మిగడ్డ శ్మశాన వాటిక కమిటీ సాధన సమితి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీలకు అతీతంగా ఒక టీఆర్ఎస్ పార్టీ తప్పితే అన్ని పార్టీలు కూడా ఇలా స్వచ్ఛందంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాయి. ఇలా మేడ్చల్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి తమకు శ్మశాన వాటిక కేటాయించాలని వారు కోరుతున్నారు. సిటీ విజన్ వెంకటేష్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం మహాజాతర జరగనుంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ 3845 బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. సుమారు 21 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో 2020లోనూ దాదాపు ఇదే సంఖ్యలో ఆర్టీసీ సర్వీసులు నడిపింది. మేడారం జాతరకు భక్తులు భారీగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రానున్న నేపథ్యంలో ఒక్క వరంగల్ ఆర్టీసీ రేజియన్ నుంచే 2250 బస్సులు నడిపేందుకు ఆమోదం లభించింది. ఈసారి హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు నడవనున్నాయి. జాతర సమయంలో బస్సులను నిలిపేందుకు ఆర్టీసీ 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తోంది. స్థలాన్ని చదును చేసి టికెట్లకు క్యూ లైన్ల ఏర్పాటు పనులు క్రితం రోజు నుంచే ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆన్సర్ షీట్ల రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం ఇంటర్ పోటీ ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. ఈ నెల 16న రిజల్ట్ ప్రకటించిన బోర్డు రీకౌంటింగ్కు రీవెరిఫికేషన్కు అతి తక్కువ గడువు ఇవ్వడంతో ఎక్కువ శాతం విద్యార్థులు రీవెరిఫికేషన్కు అప్లై చేసుకోలేకపోవడం విశేషం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆన్సర్ షీట్ల రీవెరిఫికేషన్కు 36,263 మంది,
రీకౌంటింగ్ కు 3841 మంది స్టూడెంట్లు అప్లై చేసుకున్నారు. ఫలితాలపై గందరగోళం నెలకొనడంతో ఫెయిల్ అయిన వారిని ప్రభుత్వం పాస్ చేస్తుందనే ఆశతో చాలా మంది స్టూడెంట్లు అప్లై చేసుకోలేకపోయారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నెల 16న రిజల్ట్ ప్రకటించిన బోర్డు రీకౌంటింగ్ కు రీవెరిఫికేషన్ కు 6 రోజులు మాత్రమే ఛాన్స్ ఇచ్చింది. స్టూడెంట్ యూనియన్ల ఆందోళన నేపథ్యంలో ఒక్కో సబ్జెక్టు రీవెరిఫికేషన్ ఫీజును 600 నుంచి 300కు తగ్గించారు. అయితే రిజల్ట్ పై అనేక అనుమానాలు ఉన్నాయని, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫ్రీగా చేయాలని, అప్లై చేసుకునేందుకు మరో వారం రోజులు గడువును పొడిగించాలని స్టూడెంట్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కేరళలోని కొచ్చిలో సదరన్ నేవల్ కమాండ్ ఆపరేషన్ ప్రదర్శనను వీక్షించారు. బుధవారం నావల్ స్టేషన్లోని విక్రాంత్ సెల్ను సందర్శించారు. ఆయన డిసెంబర్ 21 నుండి 24 వరకు 4 రోజుల కేరళ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కోవింద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొచ్చిలో సదరన్ నేవల్ కమాండ్ నిర్వహించిన కార్యాచరణ ప్రదర్శనను చూసేందుకు కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ కూడా హాజరయ్యారు. నిన్న జరిగిన సదరన్ నేవల్ కమాండ్ ఆపరేషన్స్ డెమోన్స్ట్రేషన్లు దేశ నావీదళాల ప్రతిభ, సాహసోపేతమైన సాయుధ కార్యకలాపాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భారత నౌకాదళం తన సామర్థ్యాలను ప్రదర్శించింది. మార్కోస్ మైరన్ కమాండోలు గాలితో కూడిన వాటర్ క్రాఫ్ట్ జెమినీని ఉపయోగించి యుద్ధంలో బీచ్ నిఘా దాడిని ఎలా నిర్వహిస్తారో ప్రదర్శనలో చూపించారు. అలాగే ఐఎన్ఎస్ ద్రోణాచార్య నుండి దాదాపు 30 మంది సైనికులతో కూడిన బృందం కంటిన్యూటీ డ్రిల్లో ఆయుధ నిర్వహణ నైపుణ్యాలను ప్రదర్శించింది. ఇక కేరళ పర్యటనలో భాగంగా ఈరోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో పిఎన్ పనికర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలో ప్రార్థనలు చేసి రాజ్భవన్లో బస చేస్తారు. డిసెంబర్ 24న రాష్ట్రపతి ఢిల్లీకి తిరిగి వెళ్తారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనకు మొదటి 3 రోజుల్లో సందడి తక్కువగా ఉన్నా రోజు రోజుకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. హైదరాబాద్ నల్మూల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు తరలివస్తున్నారు. 2 ఏళ్ల విరామం తర్వాత నిర్వహించడంతో పెద్ద ఎత్తున వచ్చిన పుస్తక ప్రియులు నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారు. స్టేడియం ఆవరణంలో ఏర్పాటు చేసిన 266 స్టాళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు పుస్తక ప్రియులతో కలకల్లాడుతున్నాయి. గతం కంటే ఈసారి స్టాళ్ల సంఖ్య తగ్గినా సందర్శకుల సంఖ్య మాత్రం పెరిగింది. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను వెంట తీసుకువచ్చి పుస్తకాలు కొనిస్తున్నారు. పుస్తక పఠనం పట్ల పసి వయస్సు నుంచి అవగాహన కల్పించడం అవసరమని తల్లిదండ్రులు అంటున్నారు. పుస్తక ప్రదర్శనలో తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో సుమారు 2.5 లక్షలకు పైగా వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, ఢిల్లీ, కోల్కతా, మద్రాసుకు చెందిన పలువురు పబ్లిషర్లు ఈ ప్రదర్శనలో పుస్తకాలు విక్రయిస్తున్నారు. నూతన పబ్లిషర్లు కూడా ఈసారి దర్శనమిచ్చాయి. చరిత్ర, సాహిత్యం, జీవిత చరిత్రలు, విజ్ఞాన, వికాసం, అభ్యుదయం, ఆరోగ్యం సహా సాంకేతిక విజ్ఞాన పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పుస్తక ప్రదర్శనశాలలో రచయితల పుస్తకాలు ఆవిష్కరణలు కొనసాగుతున్నాయి. ఈ నెల 18న ప్రారంభమైన బుక్ ఫెయిర్ 28 వరకు కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ పెడుతూనే అంతకుముందు మొబైల్ మీద కంటే ఇప్పుడు ఎక్కువ అలవాటు అయిపోయింది, అంటే అడిక్షన్ అయిపోయింది. అంతకుముందు జస్ట్ 1 అవర్ 2 అవర్స్ ఉంటాయి, ఇప్పుడు కంటిన్యూస్గా 4-5 అవర్స్ క్లాసెస్ అవుతున్నాయి. దాని తర్వాత నోట్స్ అని చెప్పి, మళ్ళీ వాట్సాప్ కమ్యూనికేషన్ అని చెప్పి టోటల్గా ఆల్మోస్ట్ 8 అవర్స్ వాళ్ళు స్పెండ్ చేస్తారు మొబైల్లోనే. సో దాన్ని బ్రేక్ చేయాలంటే ఇంకా ఇంతకంటే ఇది పెట్టిన కరెక్ట్ టైంకి అనిపించింది, సరే ఒకసారి వద్దాం. అంటే వీళ్ళ స్కూల్ వాళ్ళే పెట్టారు అది కూడా, అంటే ఇట్లా బుక్ ఫెయిర్ జరుగుతుందని. ఇంకా అది ఛాన్స్ లాగా తీసుకొని ఇంట్రడక్షన్ అట్లీస్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం. తర్వాత వాళ్ళు అలవాటు అవుతారా లేదా తెలియదు, బట్ అట్లీస్ట్ బ్రేక్ ట్రై టు బ్రేకింగ్ అంది.
ఎందుకంటే నేను పుస్తకాలు ఎప్పుడు చదువుతూనే ఉంటా, ఏదో ఒక నావెల్లో ఏదో ఒకటి చదువుతుంటా అలవాటు. సో వీళ్ళకి అది తెలియదు, ఆ చిన్న ఉన్నప్పుడు చూడకపోవచ్చు అప్పుడు అర్థం కాదు, ఇప్పుడేమో మొత్తం ఆన్లైన్ అయిపోయింది. సో అట్లీస్ట్ ఈ టైంలో కొంచెం అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో కొంచెం ట్రై చేద్దాం. నా పేరు ప్రేమ్ కిషోర్ అండి, పీరాంచర్ నుంచి. పిల్లలకి ఇచ్చేది ఏం లేదండి, తల్లిదండ్రులకి ఇవ్వాలి అంటే మేము వాడితే వాళ్ళు వాడతారు, మేము వాడుతున్నాం, అది తప్పనిసరి అయిపోయింది. ఇప్పుడు ఆఫీస్ పేరుతోనో ఏదో రకంగా కమ్యూనికేషన్ కోసం కంపల్సరీ మీటింగ్ అనో ఏదో రకంగా మొబైల్ లేకుండా అయితే అవ్వట్లేదు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు సర్వదర్శన టోకెన్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి నెల కోట టికెట్లను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. రోజుకు 20,000 చొప్పున 6,20,000 టికెట్లను విడుదల చేస్తామని తిరుపతి దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి ఆన్లైన్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. జనవరి నెలకు సంబంధించిన 5,000 టోకెన్లు ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటాయని, రోజుకి 5,000 చొప్పున 155,000 టికెట్లను విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా తిరుమల వసతికి సంబంధించి ఈ నెల 27న ఉదయం 9 గంటలకు వివరాలు విడుదల చేస్తారు. జనవరి 11 నుంచి 14 తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్లో సౌకర్యం ఉన్నందున భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్శన వసతిని బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో మడగాస్కర్ రక్షణ మంత్రి వైమానిక దళ మెకానిక్ అయిన జనరల్ సెర్జ్ గెల్లే హిందూ మహాసముద్రంలో 12 గంటల పాటు ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకున్నారు. ఒక మత్స్యకారుడు ఆయనను గమనించి ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లోని మరో ప్రయాణికుడు చీఫ్ వారెంట్ ఆఫీసర్ జమ్మీ లైట్ సారా కూడా ఈదుకుంటూ మహాంపో వద్ద ఒడ్డుకు చేరాడు. ప్రమాదం నుంచి బయటపడిన 57 ఏళ్ల స్టేట్ సెక్రటరీ జనరల్ సెర్జ్ గెల్లే మాట్లాడుతూ, చనిపోవడానికి నా వంతు ఇంకా రాలేదని, దేవుడికి ధన్యవాదాలని అన్నారు. నేను బాగున్నాను, చల్లగా ఉన్నానని మడగాస్కర్ రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ప్రమాదంలో తనతో పాటు హెలికాప్టర్లో ఉన్నవారు సజీవంగా ఉన్నారో లేదో తెలియకపోవడంతో తాను విచారంగా ఉన్నానని చెప్పారు. హిందూ మహాసముద్రంలో 64 మంది ప్రయాణికులతో వెళ్తూ ఫ్రాన్సియా అనే బోటు మునిగిపోగా ఆ ప్రదేశాన్ని పరిశీలించేందుకు మంత్రి సోమవారం సాయంత్రం హెలికాప్టర్లో బయలుదేరారు. ఈ క్రమంలో సాంకేతిక కారణాలతో హెలికాప్టర్ ఒక్కసారిగా సముద్రంలో కుప్పకూలింది. అయితే ఆయనతో పాటు ప్రయాణించిన మరో ముగ్గురి చాడా ఇంకా తెలియలేదు. ఆయన మాత్రం సీటును బలవంతంగా ఊడపెరికి దానిని లైఫ్ జాకెట్లా వాడుకున్నారు. ఆపై 12 గంటల పాటు ఈది తీరానికి చేరుకున్నాడు. బతకడానికి ఏమేమి చేయాలో అన్నీ చేశారని, బరువైన వస్తువులన్నీ వదిలేశారని, క్రాష్లో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారని ఈ సందర్భంగా గెల్లే గుర్తు చేసుకున్నారు. తాను బాగానే ఉన్నానని, మరో 24 గంటల్లో విధులకు హాజరవుతానని చెప్పుకొచ్చారు. కాగా ఆయన పోస్టు చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత మంత్రిని అందరూ హీరో అని కొనియాడుతున్నారు. అయితే హెలికాప్టర్ కూలిపోవడానికి కారణం ఇంకా తెలియలేదు. గాలివానలు విమానాన్ని అస్థిరపరిచాయని గెల్లే చెప్పారు. కాగా 64 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫ్రాన్సియా పడవ ప్రమాదంలో మృతి చెందిన వారిలో 25 మంది మృతదేహాలు సెయింట్ మేరీ దీవుల సమీపంలో నిన్న లభ్యమయ్యాయి. మృతుల్లో 5 చిన్నారులు కూడా ఉన్నారు. Mampalena fotsiny fa mety misy maty angamba ly namako misaotra ny poda mahambo nandrera asidala mafana zao de hoany amin'ny hôpitaly aloha de telefôniko moa very daholo a de zay fotsiny tiako atao hoe mba aparitaka kely ny video iny a mba ho hitan'ny fianakaviako a hitan'ny taradasa hita mampala gouvernement. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. ఉదయం రాత్రి అనే తేడా లేకుండా చలి వణికిస్తుంది. రోజంతా అంటిపెట్టుకునే చలితో జనం అల్లాడిపోతున్నారు. దీంతో జనాలు చలిమంటలు వేసుకుని వెచ్చదనాన్ని పొందుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పడిపోతాయని, చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో చలి ఇంతగా విజృంభించడానికి కారణం తూర్పు ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండడమేనని వాతావరణ శాఖ తెలిపింది. ఇక నేడు కూడా చలి తీవ్రంగా ఉంటుందని, సాధారణం కంటే నేడు 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఫలితంగా చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది.
చలి తీవ్రత పెరగడం, శీతల గాలులు వీస్తుండడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటారని హెచ్చరించింది. కాగా నిన్న తెల్లవారుజామున కుమరం భీం జిల్లా గిన్నెధరలో అత్యంత కనిష్టంగా 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్లో 6.8, మెదక్లో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా నిన్నటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈరోజు తెల్లవారుజామున 1-2 డిగ్రీలు పెరిగినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక చలిని తట్టుకోవడానికి ప్రజలు స్వెటర్లు, మఫ్లర్లను వినియోగిస్తున్నారు. తీవ్రంగా వచ్చే చలిగాలులను నిరోధించడానికి మూతిని, చెవులను పూర్తిగా కప్పే విధంగా వివిధ వస్త్రాలను ధరిస్తూ చలిని ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్న కొన్ని చోట్ల చలి మబ్బులు కూడా కమ్ముకోవడంతో వాహనాల రాకపోకలకు కొద్దిపాటి అంతరాయం ఏర్పడుతుంది. రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు పెరిగాయని తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు కొత్తగా 14 నమోదవగా ఇందులో రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు 2, నాన్ రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు 12 ఉన్నారు. కొత్త కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38 చేరింది. కాగా ఇంకో మరో 4 జీనోమ్ సీక్వెన్సింగ్ శాంపిల్స్ రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి తల్లి, భార్యకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారి శాంపిల్స్ కూడా జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు వైద్యాధికారులు.